नमस्कार प्रस्तम मन तो श्री शुभंकरी सेवा समिति व्यवस्थापकुलु मंत्र विद्वान देवी उपासकुलु ब्रह्मश्री दुग्गिराल याज्ञवल्क्य दिलीप शर्मा गारु वारितो मात्लाडेद्दाम। नमस्कार गुरुगारु। गुरुगारु नवंबर नेलालो मकर राशि वारिकि एला उंडबोतुंदो तेलियजेस्तारा। श्री शुभंकरी नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। नवंबर मासमुलो मकर राशि जातकुलकि शुभकालम नडुस्तोंदि अनि अनुकोवच्चु। ई योक्क उद्योगस्थुलकि गानी व्यापारवेत्तलकि गानी अलागे नूतनमुगा उद्योग प्रयत्नालु चेसेटुवंटि वारिकि गानी चाला मंचि कालम्। व्यापारवेत्तलु वारी वारी योक्क व्यापारान्नि पेंचडानिकि प्रयत्नं चेस्तारु शाखलनि। इप्पुडु एदैना हैदराबादुलो नडुस्तुंटे अदि बेंगळूरुलो पेट्टडं, విజయవాడలో పెట్టడం, విశాఖపట్నంలో పెట్టడం ఇత్యాది వారికి నచ్చిన ప్రదేశాలకి ఆ యొక్క ప్రదేశానికి సంబంధించినటువంటి వ్యాపారం మీరు చేస్తూ ఉంటే పెంచడానికి ప్రయత్నం చేస్తారు, అటువంటి లాభాలు చాలా ఉంటాయి। ఉద్యోగస్తులకి కూడా మకర రాశిలో ఉండేటువంటి వారికి విదేశాలకు వెళ్లి స్థిరపడాలి అని అనుకుంటారు, కానీ ఏదో ఒక అనారోగ్య కారణము కుటుంబ సమస్య చేతో వచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు। విదేశాలలో ఉన్నవారు ఉంటారు, ప్రస్తుతం వారంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు। శని ప్రభావం చేత చాలా మంచి పొజిషన్కి వారు ఎదుగుతూ ఉంటారు। ఇది ఒక మంచి కాలం మకర రాశి వారికి, ఉద్యోగస్తులకి। ఈ సమయములో వారు వారి యొక్క మాటని ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయినటువంటి వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే మాటని అదుపులో పెట్టుకోకపోతే పేకలు ఎలా అయితే పడిపోతాయో ఒక్కసారిగా కార్డులు టపటపటపని అలా ఎంత పైకి దిగిన వాడైనా అతపాతాళానికి రావాల్సింది, జీరోకి రావాల్సింది, అప్పులమయం అయిపోతాడు। మాట అదుపులో పెట్టుకుంటే ఉద్యోగస్తులకి వ్యాపారవేత్తలకి అలాగే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చాలా మంచిది। మరి అలాగే వ్యాపారం వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారం మొదలు పెడితే మంచి జరుగుతుందంటారు? ఉత్తరంగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి వాడు భూ సంబంధితమైనటువంటి వ్యాపారాలు, ట్రావెల్ వ్యాపారాలు, అలాగే క్షేత్ర దర్శనాలు చేయించేటువంటి ఏదైనా ట్రావెల్ ఏజెన్సీలు, అలాగే ఏదైనా ఎవరికైనా నేర్పించేవి, కొంతమంది క్లాసులు చెప్తూ ఉంటారు కదా ట్యూషన్స్, అటువంటి వ్యాపారాలు కూడా బాగుంటాయి। మరి అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటారు? కుటుంబ పరంగా చాలా లాభాలు ఉంటాయి। విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా కలిసి ఉండేటువంటి సందర్భాలు, అనుమానాలు తొలగుతాయి। గతంలో ఎవరును కూడా అనుమానాలు వచ్చి ఉంటాయి, భర్త మీద భార్యకి, భార్య మీద భర్త, వాటిని తొలగించుకుని సంసార జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారు, పెద్దల యొక్క సలహాలను తీసుకుంటూ ఉంటారు। తద్వారా కొత్తగా పెళ్ళై అంటే ఒక రెండు మూడు సంవత్సరాల కిందట పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఇతనికి ఎందుకో మనం సింక్ అవ్వట్లేదు, ఈవిడ ఎందుకో నాకు సింక్ అవ్వట్లేదు, ఇప్పుడు అదే కదా అంత ట్రెండ్, సింక్ అవ్వట్లేదు అనేది ట్రెండ్, ఆ సింక్లో తేడాన్ని గ్రహించి వారు మళ్ళీ వారి జీవితాన్ని పునః ప్రారంభించుకుంటారు, చాలా చక్కగా ఉంటుంది। మరి విద్యార్థులకి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు మకర రాశి వారిలో? యోగ్యమైనటువంటి సమయమే విద్యార్థులకి, చాలా చక్కగా చదువుతారు। పురుషులకి ప్రమాదాలు తప్పినట్టే ఉంటాయి, కానీ వెన్నంటే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు। మగపిల్లలు వారు తెలియకుండానే వ్యసన పరులు అయిపోతూ ఉంటారు, కాబట్టి చదువు వ్యసనం మంచిదే, చదువులలో ఆటల వ్యసనము, ఇతరుల జోలికి వెళ్ళటము, ర్యాగింగులు ఇత్యాది వాటిల్లో కొన్ని వారు అనవసరంగా వారు అవమాన పాలవ్వాల్సి వస్తుంది। కాబట్టి విద్యార్థులు అటువంటి బుద్ధులు ఉన్నటువంటి వారు బుద్ధిని వాళ్ళు సక్రమం చేసుకుంటే మంచిది। అలాగే ఆడపిల్లలు కూడా మనం అనుకుంటాము కానీ ఆడపిల్లలందరూ కూడా బాగానే ఉంటారండి, వాళ్ళు రెచ్చగొట్టకూడదు, వాళ్ళు కూడా
ప్రోత్సహించేటువంటి పనులను చేయకపోతే మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. తద్వారా అతి రానున్న రోజులలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంటుంది. పిలిచి మరి మకర రాశిలో కొంతకాలంగా రాజకీయంలో ఉన్నటువంటి వారికి పదవులను ఇస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి పాత్రను ఇస్తారు, వారికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వారికి ఇస్తారు. కాబట్టి దాన్ని కూడా వారు నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకోవడానికి తగ్గ విధంగా వారి ఆలోచనలు చేయటం మంచిది. మరి కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఎలా ఉండబోతుంది అంటారు? వారి కార్యాలు సిద్ధిస్తాయి. అనుకున్నటువంటి సంబంధాలు మొదటిలో రాకపోయినప్పటికీ నవంబర్ మాసాంతంలో మకర రాశి వారికి తప్పనిసరిగా అనుగుణమైనటువంటి సంబంధాలు వస్తాయి, వివాహాది కార్యాలు శుభం జరుగుతాయి. మరి వీరికి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? శ్రమ వల్ల కొన్ని అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, బద్ధకం పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజున వారిని వారే నిందించుకునే విధంగా బద్ధకంగా ఉంటారు. బద్ధకాన్ని విడిచిపెడితే ఆరోగ్యవంతులుగా వీరు ఉండగలుగుతారు. మరి ఈ రాశి వారు చేయకూడని పనులేంటి? ఈ రాశి వారు ఎక్కువగా లొడలొడా మాట్లాడేటువంటి తత్వాలు కలిగి ఉంటాయి, అబద్ధాలు మాట్లాడేటువంటి తత్వాలు, టపటపటప అడిగినా అడగకపోయినా ఆన్సర్ చెప్తూ ఉంటాం. అలాంటివి చెప్పకుండా ఉంటాం, కొంత నోటిని కంట్రోల్ పెట్టుకోవటం మంచిది. మరి నవంబర్ 13 అమావాస్య వస్తుంది గురుగారు, అమావాస్య తర్వాత మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? నవంబర్ 13 అమావాస్య తర్వాత ఒక 7 రోజుల పాటు మకర రాశి వారు ఎవరిని ఏ మాట అన్నా సరే ఆలోచించి మాట్లాడటం మంచిది. తొందరపాటుతో మాట్లాడితే మాట వల్ల యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు కుటుంబం మీదకి రావచ్చు, తన మీదకి రావచ్చు, తన యొక్క సమాజం మీదకి రావచ్చు. కాబట్టి మాటని జాగ్రత్తగా పెట్టుకోవటం అనేటువంటిది నవంబర్ 13 అమావాస్య తర్వాత వీరికి అవసరం. కొన్ని కొన్ని సందర్భాలు అయితే కనుక మకర రాశి వారు చాలా సర్దుకుని ఇతపూర్వం కంటే అంటే గతములో కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల కిందట ఉన్న వ్యక్తుల్లాగా లేరు, మారుతూ వచ్చారు, ఇంకా కూడా మారాలి. డౌన్ టు ఎర్త్ కొన్ని కొన్ని విషయాలని గ్రహించాలి. అటువంటి శక్తిని ఈ నవంబర్ 13 తర్వాత వీరు పొందగలుగుతారు, కొంత చైతన్యవంతులు అవుతారు. మరి ఈ రాశి వారు ఏ దేవతారాధన చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది అంటారు? లక్ష్మీ ఆరాధన చాలా మంచిది. వీరు గనక నవంబర్ మాసములో మనకు ఎట్లాగో దీపావళి అమావాస్య వస్తుంది, ఆ రోజున లక్ష్మీ హోమాన్ని చేసినా లేకపోతే శ్రీ సూక్తము పారాయణ చేయించుకున్నా లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసిన కమల పువ్వులు ఉంటాయి పింక్ కలర్, ఆ కమలాల మాలని లక్ష్మీ అమ్మవారికి సమర్పణ చేసిన చాలా మంచిది. అలాగే అన్నదానము కూడా చేయాలి. వీరు ప్రతి రాశివారు ఈ యొక్క 2-3 నెలలు సంక్రాంతి అయ్యేంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా అన్నదానం చేయటం అనేటువంటిది, ఎన్నో జీవరాశులు ఇప్పుడు కొత్త కొత్తగా పుడుతూ ఉంటాయి ఈ శరద్ ఋతువులో. అందుకనే ప్రతి రాశి వారికి నేను అన్నదానం చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే మనము తిన్న పదార్థాన్ని వదిలేస్తే ఎన్నో క్రిమికీటకాలు తిని బతుకుతాయి, తద్వారా మనము ఎంతో అదృష్టవంతులు అవుతాం. అన్నదానము అంటే అది, అంటే మనకి మానవుడికి పెడితేనే దానం కాదు, అన్నదానానికి మనం ఏమీ చూడము. అన్నదానం ప్రారంభమైంది అని మనం బయట బకెట్ పెట్టుకుని కూర్చుంటే అనేక మంది వచ్చి తింటారు, కింద పడతాయి, చీమలు వచ్చి తింటాయి. అంత మనిషికి కడుపు నిండింది, చిన్నపాటి చీమకి కడుపు నిండింది అంటే నువ్వు ధన్యుడు. కాబట్టి అన్నదానం చేయటం అనేటువంటిది కూడా మకర రాశి వారి శని ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే గురువు గారు, మకర రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఎంత మంచి జరగబోతుంది? అలాగే లక్ష్మీదేవికి కమలాలను సమర్పించడం ద్వారా వీరికి మంచి జరగబోతుంది అనేసి, అలాగే అన్నదానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అనేసి మకర రాశి వారికి చాలా బాగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు. శివాయ గురవే నమః. మన శుభంకరి సేవా సమితి 8వ పర్యాయము మహారుద్రయాగాన్ని ఈసారి అరుణాచలంలో చేస్తున్నాం. నవంబర్ 30వ తారీఖు నుంచి
డిసెంబర్ 3 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 30 గురువారం నుంచి డిసెంబర్ 3 ఆదివారం వరకు ఈ కార్యక్రమాలు అరుణాచలంలో కాంచీ మఠం దగ్గర ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి. నవంబర్ 30 ఆరుద్ర నక్షత్రము, శివ నక్షత్రము మరియు సంకష్టార చవితి. ఆ రోజు గణపతి ఆరాధన ఉంటుంది. డిసెంబర్ 1వ తారీఖు మనకి శుక్రవారము అమ్మవారి ఆరాధన ఉంటుంది. అలాగే డిసెంబర్ 2వ తారీఖు శనివారము విష్ణు ఆరాధన ఉంటుంది. అలాగే డిసెంబర్ 3 ఆదివారము సుబ్రహ్మణ్య ఆరాధన, నవగ్రహ ఆరాధన ఇత్యాది దేవతా ఆరాధనలు అక్కడ జరుగుతాయి. ప్రతి నిత్యము కూడా అన్నదానం ఉంటుంది. సాధు సంతతులకి అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటువంటి వారికి అన్నదానము ప్రతి నిత్యము మధ్యాహ్నం అక్కడ జరుగుతుంది. భక్తులందరూ తప్పనిసరిగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని పాల్గొనండి. ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనడం ద్వారా తప్పనిసరిగా శివానుగ్రహాన్ని పొందుతారు. శివుడి అనుగ్రహం ఉంటే ఏం జరుగుతుందో మీకే తెలుసు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ.